ఈరోజు పార్టీ కోసం ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. రాబో రోజులలో కార్యకర్తల ప్రభుత్వమే ఏర్పడుతుంది అని చెప్పి కార్యకర్తలు లేకుంటే మేము లేము, పార్టీ లేదు, ఎవరు లేరు. ఆ కార్యకర్తలు కొన్ని విషయాలలో నిజం చెప్పాలంటే మేము పేద ప్రజలకు సంక్షేమం అందించాలి, డబ్బులు కొరత రానికూడదని ఉద్దేశంతోనే చేశాం. తప్పితే కార్యకర్తలు నిర్లక్ష్యం చేయాలని కాదు, పొరపాటు జరిగింది. ఈ పొరపాటు జరగనియమో కార్యకర్తలు లేకుండా పెట్టుకొని చేసుకుంటాం, వాళ్ళ ద్వారా మేము పరిపాలన చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు మన గౌరవ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడుతారు. Thank you.